హాయ్ ఫ్రెండ్స్, హలో అన్నారు, వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటాం, ఒక్కొక్కసారి రాష్ట్రం దాటి వెళ్ళాల్సి వస్తుంది. అయితే మన బ్యాంక్ అకౌంట్ని కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన దాంట్లో ఎక్కువ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజర్స్ ఎక్కువ ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం బ్యాంకుకి వెళ్లకుండా మాన్యువల్గా మన ఫోన్లోనే మన అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎస్బీఐ టు ఎస్బీఐ చేసుకోవచ్చు, లేదా ఎస్బీఐ టు అదర్ బ్యాంక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, ఇది చాలా ఉపయోగపడే వీడియో అందరికీ. ఎందుకంటే ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు ఎక్కడికో దగ్గరికి, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది చాలామందికి. బ్యాంకుకి వెళ్ళాలా, ఇది చేయాలని చెప్పేసి సో నేను సింపుల్గా యోనోలోనే ఎలా చేసుకోవచ్చు ఈ ట్రాన్స్ఫర్ అనేది మీకు చెప్పబోతున్నాను. చూస్తుండండి వీడియో. ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి మీకు ఇలా చెప్పినట్టు మన ఎస్బీఐ యోనో యాప్ అయితే ఉండాలి. చాలామంది ఎస్బీఐ యోనో యాప్ యూస్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి యూస్ చేయడం రాదు. సో కంపల్సరీ మీరు ఎస్బీఐ యోనో యాప్ అనేది యూస్ చేయాలి, ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు బ్యాంకుకి వెళ్లకుండా అన్నీ అందులో చేసుకోవచ్చు. అయితే మీకు ఎస్బీఐ యోనోలో ఏ డౌట్ వచ్చినా సరే, ఏం చేయాలనుకున్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ దానిపైన వీడియో అయితే చేస్తాను. అయితే ఈరోజు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకోబోతున్నాం కదా. సో ముందు మీ ఎస్బీఐ యాప్లోకి వెళ్ళండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఎస్బీఐ యోనో యాప్లో ఇక్కడ మై అకౌంట్స్లో మీ మనీ ఎంత ఉంది, లోన్ అమౌంట్ ఎంత ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఎంత ఉందని చూసుకోవచ్చు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈ డిపాజిట్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, టాప్అప్ రీఛార్జ్ చేసుకోవచ్చు, మేనేజ్ కార్డ్స్ చేసుకోవచ్చు, సర్వీసెస్, రిక్వెస్ట్స్, తర్వాత పీపీఎఫ్ అకౌంట్, వీటిల్లోనే మా అన్ని చేసుకోవచ్చు అనమాట. పీపీఎఫ్ అకౌంట్ కూడా మీరు ఇందులోంచి తెలుసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. సో ఎక్స్ట్రాగా ఈ ఆప్షన్స్ కూడా చెప్పేది ఎందుకంటే మీకు ఇంకా కొంచెం డీప్గా అర్థం అవుద్ది, కొంచెం ఓవర్లుక్ ఇచ్చినట్టు ఉంటుంది చెప్పి చెప్తున్నాను. ఓకేనా, అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. రిక్వెస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్నో మీరు చెక్ బుక్ కావాలనుకుంటే చెక్ బుక్ కూడా ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈజీగా మనకి బ్యాంక్ నుంచి చెక్ బుక్ అయితే వచ్చేస్తుంది. మనం చెక్ బుక్ అయిపోయినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓకేనా, సో మనం సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టాండింగ్ ఇన్స్ట్రక్షను, ఆన్లైన్ నామినేషను, ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ లిమిట్స్ అండ్ ఛార్జెస్, సబ్మిట్ 15G 15H, ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన మనం క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెలెక్ట్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వన్ సెకండ్, మళ్ళీ వెళ్దాం లోపలికి, డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ అని చెప్పి అంటుంది. ఓకే, వచ్చింది. రైట్, ఇక్కడ మీకు ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వస్తుంది, తర్వాత అకౌంట్ నెంబర్ వస్తుంది, రెండుసార్లు అకౌంట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, అకౌంట్ టైప్ అని సేవింగ్స్ అకౌంట్ అని వస్తుంది, మీ బ్రాంచ్ నేమ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కింద ఏదైనా ఆప్షన్ అయితే ఎదుగుతుందో ఎంటర్ న్యూ బ్రాంచ్ కోడ్ అని ఉంది. ఓకేనా, మీరు ఏ బ్రాంచ్కి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో దాని ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అది ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఈ గచ్చిబౌలిలో ఉంటే ఒకలా ఉంటుంది, అమీర్పేటలో స్టేట్ బ్యాంక్ ఒకలా ఉంటుంది. అలాగా ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. మెయిన్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోద్ది, జస్ట్ మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే మారుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ యొక్క అడ్రస్ తోటి పాస్బుక్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఉన్న అడ్రస్ తోటి మీకు పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది ఫ్రీగా వస్తుంది. సో ప్రస్తుతానికి నేను మీకు చూపించడానికని చెప్పేసి ఇక్కడ ఒక కోడ్ అనేది ఎంటర్ చేస్తాను. నేను ఒక కోడ్ అనేది ఎంటర్ చేస్తాను, ఇదిగోండి ఈ విధంగా కోడ్ అనేది ఉంటుంది. గెట్ బ్రాంచ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే న్యూ బ్రాంచ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది కూడా వచ్చేసింది. అవునా, బ్రాంచ్ నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెలెక్ట్ అకౌంట్, మీ అకౌంట్ నెంబర్స్ మళ్ళీ రెండుసార్లు చూపిస్తుంది, అకౌంట్ టైప్ మళ్ళీ చూపిస్తుంది, బ్రాంచ్ నేమ్ మళ్ళీ చూపిస్తుంది, న్యూ బ్రాంచ్ కోడ్ మీరు ఏ బ్రాంచ్కి
మీరు ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత న్యూ బ్రాంచ్ నేమ్, ఆ యొక్క బ్రాంచ్ నేమ్, అది స్టేట్ బ్యాంకా లేకపోతే అదర్ బ్యాంకా అని చెప్పేసి మీరు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అది చూపిస్తుంది. తర్వాత డెలివరీ మోడ్, ఎలా డెలివరీ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆన్లైన్ డెలివరీ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ప్లీజ్ ఎంటర్ ఓటీపీ టు ప్రొసీడ్ విత్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వస్తుంది. మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇదిగోండి, ఆ ఓటీపీలో కూడా ఏమొస్తుంది అంటే మనకి ఈ విధంగా ఇదిగోండి, ఓటీపీ ఫర్ యువర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ త్రూ యోనో లైట్ ఎస్బీఐస్ ఇది అని చెప్పేసి వస్తుంది. డూ నాట్ షేర్ దిస్ విత్ ఎనీ వన్, బ్యాంక్ విల్ నెవర్ టెలిఫోన్ యూ టు వెరిఫై ఇట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ఓటీపీ ఇది. ఈ ఓటీపీ కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. జస్ట్ అంతే ఫ్రెండ్స్, 2 నిమిషాల పని. ఇక్కడ మీ నేను మీకు కొంచెం ఆ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కొంచెం లేట్ అయింది అంతేగాని, జస్ట్ టూ మినిట్స్ వన్ మినిట్లో అయిపోద్ది బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది. దీనికోసం మనం బ్యాంకుకి వెళ్ళి అక్కడ అరగంట నుంచొని దానికోసం అప్లికేషన్ రాసి వాళ్ళని అడగడం వాళ్ళేమో రేపు రానో లేకపోతే చేస్తానని చెప్పడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఈజీగా మీ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకంటే ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే నాకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఓవర్వ్యూగా చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి ఆగడం అనేది జరిగింది. ఓటీపీ సబ్మిట్ చేశారంటే అంతే, మీ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.